కవితకు బెయిల్ దక్కేనా అనేది మరో వార్త. ఎందుకంటే ఇవాటితో ఈడీ కస్టడీ ముగియనుంది. విచారించిన అనంతరం జనరల్గా నిందితుల్ని పట్టుకు వెళ్ళి కోర్టు దగ్గరికి హాజరుపరిచి జడ్జి ముందు విషయాన్ని పెడతారు దర్యాప్తు సంస్థల వారు. ఇదిగోండి ఇలా విచారించాం, ఈ సమాధానాలు వచ్చాయి అని చెప్పి. కవిత విషయంలో జరుగుతున్నది ఏంటి అంటే, నూటికి 90% వరకు సమాధానాలు ఇవ్వట్లా, 90% వరకు సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లా. కవిత మేనల్లుడు విషయంలో కూడా ఆవిడికి అడుగుతా ఉంటే చెప్పట్లేదు. బట్ సోదాల్లో కవిత మేనల్లుడి ఫోన్ దొరికింది, అందులో కొంత సమాచారం ఉంది. ఇవన్నీ ఆధారాలు. ఈ ఆధారాలు నిందితుల నోట్ల నుంచి అంగీకారంగానూ లేకపోతే దాన్ని విభేదిస్తూనూ ఉండాలి. అలా కాకుండా మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్టే. క్రిమినల్ ప్రొసీజర్స్ అలా ఉంటాయి. మరి ఇవాళతో కస్టడీ ముగియనున్నటువంటి కవిత విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునుంది? ఆల్మోస్ట్ ఆల్ ఈడీ మరికొంత రిమాండ్ గడువు పొడిగించమని అడుగుద్ది, మరో వారం రోజుల పాటు అడుగుద్ది, మరో 3 రోజుల పాటు కోర్టు ఇచ్చే అవకాశం ఉంది, లేదా బలమైన ఆధారాలు చూపిస్తే ఇంకో 1 వారం రోజులు. ఎందుకంటే ఇప్పుడు ఖలిస్తానీ లింకులు కూడా కేజ్రీవాల్ విషయంలో బయటపడ్డాయి కాబట్టి. అలాగే కవిత తరపు లాయర్లు కూడా కొంత పునరాలోచించుకునే పరిస్థితి, ఎందుకంటే మిగతా నిందితులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అప్రూవర్లుగా మారిపోయారు. అప్రూవర్లుగా మారితే కొంత వెసులుబాటు ఉంటుంది. వెసులుబాటు అంటే నేరం నుంచి పూర్తిగా పక్కెళ్ళిపోవడం ఉండదు, ఆ శిక్షలు ఖరారు చేసే టైంలో ఈ దర్యాప్తునకు సహకరించారు అనే విషయంలో వారికి కొంత బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలాగే తప్పు చేయడం అనేది అందరము చేసేదే, రియలైజ్ అయ్యి అంగీకరించి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాను అని ప్రజల్లో చెప్పుకుంటే కొంతలో కొంత సమర్థనీయంగా ఉంటుంది. కవిత అలా కాకుండా ఇదంతా కూడా పొలిటికల్ కాన్స్పిరసీలో జరుగుతున్నటువంటి విషయం, ఇది అసలు కేసే కాదు, ఇది ఒక ప్రతీకార చర్య అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈడీ ఉచ్చు బిగుస్తూనే ఉంది. కవితకు సంబంధించినటువంటి చుట్టాలు బంధువులు అందరి ఇళ్లలోనూ సోదాలు చేస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాబడుతూనే ఉంది. అటు కేజ్రీవాల్ ఇంట్లో కేజ్రీవాల్ అరెస్టు చేయబోయే టైంలో కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేస్తే 155 పేజీల డాక్యుమెంట్ బయటపడింది. ఆ డాక్యుమెంట్లో ఈడీ అధికారుల మీదనే డేగ కన్ను వేసినటువంటి కేజ్రీవాల్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈడీ అధికారులు అక్కడ ఎవరైతే సోదాలు చేస్తున్నారో అందులో ఒకరి పేరు ఉంది. అందులో ఈడీ అధికారుల మీద ఏం నిఘా పెట్టారు దాంట్లో కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచే పనిచేశాడు, జైలు నుంచే వర్క్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి నిన్నంతా కూడా అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మీడియాలో తెగ వైరల్ అయ్యారు. మేము పెన్ను పేపర్ కూడా కనీసం ఇవ్వలేదు, మా విచారణలో మా దర్యాప్తులో ఉన్నటువంటి కేజ్రీవాల్ ఏ విధంగా ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు జైలు నుంచో మాకు ఇప్పుడు తెలియాలి అని చెప్పేసి అతిషిని విచారించనున్నారు ఇప్పుడు ఈడీ అధికారులు. ఇన్నింటి నడుమ కవిత విచారణ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది మనకు తెలియాల్సింది. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇవాళ్టితో కవిత కస్టడీ ముగినుండటంతో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో కవితకు బెయిల్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో కేజ్రీవాల్ కవిత ఇద్దరూ ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ ఆల్ 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్నకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఈడీ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇక కవిత ఈడీ విచారణ 9వ రోజుకు చేరుకుంది. సోమవారం కూడా కవితను ఈడీ అధికారులు విచారించారు. మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి అక్రమ సొమ్మును కవిత తన మేనలుడు మేకా శరణ్ ద్వారా బదిలీ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. 100 కోట్ల రూపాయల లావాదేవీలో శరణ్దే కీలక పాత్ర అని ఈడీ భావిస్తూ ఉంది. శరణ్ని విచారణకు పిలిస్తే శరణ్ కూడా రాలేదు. సో విచారణకు పిలిస్తే నువ్వు రాలేదు అంటే అనుమానాలు బలపడతాయి, ఇది మనం పదే పదే చెప్పుకుంటా ఉన్నాం.